राजीव गांधी वर्धंती सदर्भंग सूर्यापेट जिला आनंदगी मंडलम अमीनाबाद ग्राम में कांग्रेस नेतलु आयन विग्रहा निवाळुलर्पिंचारु सर्पंच मुत्तिनेनी कोटेश्वरराव आध्वर्यंलो गानंगा राजीव गांधी वर्धंतिनी जरिपिंचारु ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండపల్లి వాసు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతి సందర్భంగా మండలంలోని అమీనాబాద్ గ్రామంలో यह वे घन जरूरी देशा की टेक्निकल परंग पूर्ति स्थाई सामर्थ्या गोप व्यक्ति राजीव गांधी मन मध्य लेकिन मुफ्त संवस चला बाधाक अभिवृद्धि पदों में भारत देशा निपटा की आये चेसेव महोन्नतम सेव एपड़ी मरचिपोले वार कुटमे त्यागल कुटम यह भारत देशा अन्नी विधाल अन्नी रंगल मुंकोटे आ कुटी राजीव गांधी प्रधानमंत्री एनो पेमारपी साजिक अभिवृद्धि की तोडपड़न आये मन प्रति संवसमुड़ा गुर्तचेक बाधाक आईना अतर्चेकू देशा अभिवृद्धि पदों में नी प्रति को राजीव गांधी आशय साधन में प्रति कार्यकर्ता पागंटू భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఈ రోజు యావత్ భారతదేశంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో టిపిసిసి ప్రెసిడెంట్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారి యొక్క ఏసీసీ ఆదేశాల సరగా మా అమీనాబాద్ గ్రామంలో కూడా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో కూడా ఎంతో ఘనంగా ఈ రోజు కరోనాతో మహమ్మారితో ఎంతో ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో అభిమానంతో ఈ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా విశేషంగా విచ్చేసి ఈ రోజున మన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా బాధాకరమైనటువంటి కూడా బాధ్యతగా మన ఈ రోజు మా గ్రామంలో ఈ పూలమాల మండల పార్టీ అధ్యక్షులు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన గ్రామ కార్యకర్తలందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాము. ఏదేమైనప్పుడు కూడా మేధావి అని చెప్పడానికి నిదర్శనము ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలే. కరోనా నేపథ్యంలో అల్లాడిపోతూ కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో భారత ప్రధాని ఏమాత్రం నిమ్మక నీరెత్తినట్టుగా చలనం లేకుంటా అక్కడేదో టీవీలలో ఇక్కడ మీడియాలో మాత్రమే కనిపిస్తుంది తప్ప ఇక్కడ కార్యక్రమాల్లో ఏ మాత్రం కూడా ఉపయోగపడేటట్లు లేదు. పేద ప్రజలు బయటికి వెళ్ళలేక అల్లాడిపోతున్నారు, వ్యాక్సిన్ కోసం కొట్టుమిట్టాడుతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ ప్రధానమంత్రి గారి చలనం లేదు, కేవలం ట్విట్టర్కు మాటలకు పరిమితమై ఉన్నది. కానీ అదే మేధావి రాజీవ్ గాంధీ గారికి ఈ సమయంలో వారి గారికి సేవలుగా ఉన్నట్టయితే ఈరోజు రాహుల్ గాంధీ గారు వెంటనే స్పందించారు. మనందరం కూడా తెలంగాణ వైజ్గా అందరం కూడా కార్యకర్తలందరూ కూడా ముఖంబడిగా ఈ కార్యక్రమాలు చేపట్టండి, అందరికీ అందుబాటులో ఉండండి చెప్పేసి ఒక సెంటర్ కూడా గాంధీ భవన్లో ఏర్పాటు చేసి అందరికి కూడా సేవలు అందిస్తూ కరోనా ఉన్నటువంటి ఈ సమయంలో చాలా సౌకర్యాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా మరవలేదని చెప్పేసి గ్రామ ప్రజలందరూ మనసులో పెట్టుకొని వాళ్ళంతా కూడా ఎప్పుడు సమయవస్థ ఎదురుస్తున్నారు. దాంట్లో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి గారు, మా టీపీసీ ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గారు వారందరి సహకారంతో పోతాటి సర్వతోముఖాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామ రంగమని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే మేము మా గ్రామంలో మా కార్యకర్తల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాత్ముడుగా పిలువబడుతున్నటువంటి రాజీవ్ గాంధీకి